నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కాంట్రవర్సీపై మాధురి ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తప్పకుండా ఆరోజా ఫ్యామిలీని తేల్చుకోవచ్చు కదండి. మీరు రండి మా ఇంటికి మాట్లాడుకుందాం అని చెప్పి ఆరోజా హస్బెండ్ పిలవచ్చు కదండి. 2 ఇయర్స్ బిఫోరే టికెట్ అడగకుండానే మీరు ఆమెతో మాట్లాడొద్దండి, నాతో ఉండండి, మనం కలిసి ఉందాం, మీకు టికెట్ చేయండి అని హస్బెండ్ సపోర్ట్ చేయొచ్చు కదండి. టికెట్ కోసం నువ్వు హస్బెండ్ వద్దనుకుని నువ్వు టికెట్ కోసం వెళ్ళి నా లైఫ్ ని రోడ్డు పెట్టి అతని లైఫ్ ని రోడ్డుని పెట్టేసి ఇప్పుడు వచ్చి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టేసి ఇప్పుడు వచ్చి నువ్వు దొంగ ఏడుపు లేడిస్తే నా లైఫ్కి ఎవరండి రెస్పాన్సిబుల్ చెప్పండి. మీరందరూ నేను ఇది క్వశ్చన్ చేయడానికి వచ్చాను. ఇప్పుడు ఆవిడ రాజకీయాలు ఆవిడ చేసుకోవాల్సింది, నన్ను ఎందుకు మధ్యలోకి రాగాలి? వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళ పిల్లలతో వాళ్ళు చూసుకోవాలి, నన్ను ఎందుకు మధ్యలోకి రాగాలి? నా లైఫ్ కి ఎవరు రెస్పాన్సిబుల్ చెప్పండి. మరి ఇప్పుడు మరి అదే కదండి స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను నేను, వాళ్ళే నన్ను పిలిచి అదే ఇప్పుడు అప్పుడు కాదు. నేను పార్టీలోకి వచ్చినప్పుడు నేను అతనితో లేను. పార్టీ 2022లో 22 అక్టోబర్లో అక్టోబర్ లో జాయిన్ అయినప్పుడు అక్టోబర్ లోనే ఇచ్చేసారు. ఎందుకంటే నాకున్న సర్కిల్ అండి, నాకు ఉమెన్ సర్కిల్ టక్కర్లో చాలా ఎక్కువ ఉంది, అందుకే ఆవిడ పిలిచారని చెప్తున్నాను కదా. నాకు లేడీస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే నేను 2009 నుంచి క్లాసికల్ డాన్స్ చెప్తున్నాను. వాళ్ళ ఫ్యామిలీస్ నాతో ఉన్నారు, కోలాటం చెప్తున్నాను, వాళ్ళ ఫ్యామిలీస్ నాతో ఉన్నారు, వైషస్ కమ్యూనిటీ మొత్తం నన్ను వాళ్ళ ఫ్యామిలీ పిల్లలా చూసుకుంటారు టక్కర్లో. ఇప్పుడు వాళ్ళ లేడీస్ మీద కూడా ఇప్పుడు మర్చేశారు కదా. వైషస్ ఫ్యామిలీస్ నా దగ్గర ఒక 100 మంది నేర్చుకున్నారు డాన్స్. డాన్స్ నేర్చుకున్న లేడీస్ అందరికి వాళ్ళందరూ లేడీస్ అందరూ వచ్చి వాళ్ళందరూ ఏవేవో చేసి వాళ్ళనేమో బ్యాడ్ గా వీడియోస్ తీసి ప్రమోట్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పారు. మరి వాళ్ళందరికి సమాధానం ఎవరు చెప్తారండి లేడీస్ చెప్పండి. మరి మీరే ఓకే ఓకే అడుగు. ఏంటి ఒక అప్పుడు మేము చెప్పింది మీకు అర్థం అవ్వట్లేదు. నేను 2022లో అతనితో నేను కలిసి లేను. నా ఫ్యామిలీతో, నా హస్బెండ్తో, నా పిల్లలతోనే నేను ఉన్నాను. నా ఇంట్లో ఉంటూనే నేను రాజకీయాలు చేశాను. ఈవిడ రాజకీయ లబ్ధి కోసం, ఈవిడ టికెట్ మీద కోరికతో ఎలా డిఫేమ్ చేయాలని చూస్తూ మా ఇద్దరి మధ్యన ఏదో రిలేషన్షిప్ ఉందని ఈవిడ సృష్టించి, ఈవిడ క్రియేట్ చేసింది, ఈవిడ క్రియేట్ చేసి ఆ టికెట్ కోసం ఇదంతా చేసింది. ఇది క్లారిటీగా మీకు చెప్తున్నాను నేను. అది చేసిన తర్వాత మొత్తం సొసైటీలో బ్యాడ్ చేసి రప్చర్ చేసిన తర్వాత నేను ఒకనొక స్టేజ్లో సూసైడ్ చేసుకుందాం అనుకున్న టైంలో శ్రీను గారు నాకు ధైర్యం చెప్పి వద్దు నేను ఉన్నాను నువ్వు సూసైడ్ చేసుకోకని చెప్పిన తర్వాత నేను అతనితో ఉండడం జరిగింది. ఇది మీకు క్లారిటీగా చెప్తున్నాను. ఏంటండి ఎఫ్ఐఆర్ అంటే? తను చెప్తున్నాను కదా, తను ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ గా, ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీలో నేను ఇప్పుడు చెప్పాను కదా, నాకు ఒక ఫ్రెండ్ గా, ఒక ఫిలాసఫర్ గా, ఒక గైడ్ గా, ఒక కేర్ టేకర్ గా ఉన్నారని నేను ముందే చెప్పాను. ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ గా, ఒక ఫిలాసఫర్ గా, ఒక గైడ్ గా, ఒక కేర్ టేకర్ గా అతను ఉన్నారు ముందు. ఇప్పుడు 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 ఏమో ఇప్పుడు 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 ఇంత మొన్నటి వరకు గుట్టుగా 2 ఫ్యామిలీస్ ఉండేవి. వాళ్ళ ఫ్యామిలీ గుట్టుగా ఉండేది, మా ఫ్యామిలీ గుట్టుగా. ఆజం పోస్ట్ అంటే ఇప్పుడు మా దూరం పెట్టడం జరిగింది. నేను 1 ఇయర్ ఇంట్లో ఉండడం జరిగింది. మీరు కావాలంటే క్యాడన్